లోక్సభా ఎన్నికల వేళ బీజేపీ జాతీయ స్థాయి నేతపై కేసు నమోదైంది. చీటింగ్ కేసు తెరపైకి రావడంతో చర్చనీయాంశమైంది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామంటూ 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారనేది బాధితుల ఫిర్యాదు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుపై చీటింగ్ కేసు నమోదైంది. కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ మోసం చేశారని, తమ నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో మురళీధర్రావుతో పాటు మరో 8 మందిపై సరూర్ నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రెండు వేల 2015లో చెంపాపేటకు చెందిన తాళ్ల ప్రవర్ణరెడ్డి తన భర్త మహిపాల్ రెడ్డికి నామినేటెడ్ పదవి కావాలంటూ తమ బంధువైన ఈశ్వర్ రెడ్డిని సంప్రదించారు. మురళీధర్రావుతో మాట్లాడి నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని ఈశ్వర్ రెడ్డి ద్వారా ప్రవర్ణరెడ్డికి హామీ ఇచ్చారు. కృష్ణకిషోర్తో పాటు మిగిలిన బీజేపీ నేతల మాటలు నమ్మిన ప్రవర్ణరెడ్డి నామినేటెడ్ పదవి వస్తుందని ఆశపడ్డారు. అందుకోసం బీజేపీ నేతలకు ఏకంగా 2 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది 3.5 ఇయర్స్ అవుతుందండి. నేను మాట్లాడింది 2016లో సార్తో మాట్లాడింది కూడా. నాకు న్యాయం చేయండి సార్ అని మెసేజ్ పెట్టాను. అతనే నాకు కాల్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడితే ఏమైందమ్మా అంటే ఇలా ఇలా జరిగింది, ఈశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చిండు, మాకు వద్దన్నాగా వినలేదు. 2-3 సార్లు తిరిగిండు, చాలాసార్లు తిరిగిండు. మంద రామచంద్రారెడ్డికి పోస్ట్ అయిపోయింది, మీరు కూడా బాగుంటుంది తీసుకోండి అని చెప్పేసి అని మాకు ఒత్తిడి చేసిండు. మాకు మా వారైతే అసలు ఒక్క నిమిషం కూడా వద్దన్నారు. అప్పుడు వద్దంటే వద్దన్నారు. నాకు ఇక బాగుంటుంది. ఇంకోటి మాకు పార్టీ అంటే అభిమానము, మోడీ గారు అంటే చాలా గౌరవము. మా వారు కూడా బీజేపీ అభిమాని, నేను పార్టీలో ఉన్నాడని చెప్పను. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ బీజేపీ మాత్రం అభిమానులు. మేము మా వారు కానీ మా వాళ్ళ అన్నదమ్ములు కజిన్స్ కానీ అందరు. ప్రవణరెడ్డి నుంచి డబ్బులు అందాక పదవి దక్కకపోవడంతో ఆమె బీజేపీ నేతల్ని ప్రశ్నించగా వారి నుంచి సమాధానం రాలేదట. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పదవి రాకపోవడంతో ప్రవణరెడ్డి తన డబ్బు వెనక్కి ఇచ్చేయాలని బీజేపీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ప్రవణరెడ్డి ఒత్తిడితో ఆమె భర్తకు ఫార్మా ఎక్సైల్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఓ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ అపాయింట్మెంట్ అప్పటి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అది నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ గా తేలింది. 2 సార్లు మురళీధర్రావు గారు ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఒకసారి ఇంట్లో ఉన్నారు, మాట్లాడాను. మళ్ళీ పని అయిపోయిన తర్వాత కలుద్దాం మాట్లాడదాం అని చెప్పేసి పంపించానని చెప్పేసి కిందికి వచ్చిండు. ఒక అరగంట తర్వాత మాకు మేము మళ్ళీ వచ్చేసేసాము. నేను మొత్తము నా ల్యాండ్ అగ్రిమెంట్ చేయడం నుంచి మొత్తం అమౌంట్ అక్కడ వాళ్ళు వైట్ మనీ ఎన్ఆర్ఐ ద్వారా తీసుకొని నగదు రూపంలోనే ఇచ్చామండి మేము. అక్కడ వాళ్ళు ఇవ్వడమే, వీళ్ళకి ఇవ్వడము, ఎంఓవి కూడా నేను ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేశాను వాళ్ళ పేరు మీద చేసి వాళ్ళ అడ్వాన్స్ ఇవ్వగానే వాళ్ళకి ఇచ్చాను. ఈయన కృష్ణకిషోర్కి ఇచ్చాను. మిగతా అంత అమౌంట్ మాత్రం మంద రామచంద్రారెడ్డి మనుషులకు మంద రామచంద్రారెడ్డి ఫోన్ చేసి చెప్తే ఇవ్వడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి, మంద రామచంద్రారెడ్డి కట్టండి అన్న, ఇదంతా జెన్యునే అని చెప్పి మహిపాల్ రెడ్డికి చెప్తే అప్పుడు మహిపాల్ రెడ్డి ఈ అడ్వాన్స్ తీసుకున్న అమౌంట్ ఏవైతున్నాయో అప్పుడు తీసుకొచ్చి డ్రా చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు ఫార్మా ఎక్సెల్ అని మేము ఏ పోస్ట్ అడగలేదండి, వాళ్ళే తీసుకొని వచ్చారు. ఇగో మీకు ఇది వచ్చింది, ఇష్యూ చేసారు మీకు పోస్ట్ ఇది అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు మీరు డబ్బులు కట్టాలి, పార్టిసిపెంట్స్ కట్టాలి, మీరు లేకుంటే ఊరుకోదు మేడం అని చెప్పేసి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. 4.5 కోట్లు ఈ కట్టాలని చెప్పేశారు. ఇక నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసినట్లు, అలానే అపాయింట్మెంట్ నకిలీదిగా తేలడంతో ఆమె 2016 సెప్టెంబర్లో సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బాధితురాలు రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలాగే తాజాగా ప్రవణరెడ్డి ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు.